జూనియర్ ఎన్టీఆర్ ని కర్ణాటక అసెంబ్లీకి ఆహ్వానించారు ఏ మరి కర్ణాటక సీఎం బొమ్మై బసవరాజ్ మరి ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టినట్టుగా సమాచారం అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టడంతో అక్కడ చుట్టుపక్కల ఆయనకు లభించిన గౌరవాన్ని చూసి కర్ణాటక సీఎం సైతం షాక్ అయ్యారట మరి కర్ణాటకకి ఆయన వెళ్ళడానికి కారణం పునీత్ రాజ్ కుమార్ మరణించి ఏడాది గడుస్తోంది ఈ సందర్భంగా కర్ణాటక అత్యున్నత పురస్కారమైన కర్ణాటక రత్న అవార్డుని పునీత్ రాజ్ కుమార్కి అంకితం చేయడానికి మరి జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారు జూనియర్ ఎన్టీఆర్ పునీత్ చాలా క్లోజ్ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ని పునీత్ రాజ్ కుమార్ గారు సొంత తమ్ముడిలాగా భావించేవారు అలాగే ఆయన చేసే సినిమాలు చాలానే ఆయన రీమేక్ చేసి భారీ హిట్లు సాధించారు అలాగే కర్ణాటక ఎన్టీఆర్ తల్లి పుట్టిన స్థలం కాబట్టి కర్ణాటకలో ఆయన ఎంతో మంచి అనుబంధాన్ని ఉంది అందుకే ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ని ఎంతో అభిమానించే సీఎం ఇప్పుడు ఈ అవార్డు ప్రధానోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ని ప్రధానంగా ఆహ్వానించారు అయితే ఎప్పుడైతే కర్ణాటక ప్రాంతాల్లో అడుగు పెట్టాడో వేలకొద్ది బైకులతో ప్రజల అభివాదాలు అలాగే ర్యాలీలు ఆయన కోసం గట్టిగా కేకలు అంతేకాకుండా బోల్డ్ బ్యానర్లు మామూలుగా కర్ణాటక మొత్తం పసుపుమయం అయిపోయింది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలతో నిండిపోయింది ఇక అసెంబ్లీ వాతావరణంలో కూడా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఆంధ్ర సీఎం అంటూ కేకలు పెడుతుండడం అక్కడ కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మాయి సైతం ఆశ్చర్యపోయేలా చేసింది జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి చాలా అద్భుతమైన పని చేసావని ఈ మైలేజ్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏంటో క్రేజ్ తెలియజేసిందని కర్ణాటకలో జరిగే ఈ ఈవెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోందని చాలా సంతోషించారట కర్ణాటక సీఎం